हाय स्टूडेंट्स, मन मास मोमेंट ऑफ इनर्शिया ऑफ ए नॉर्मल रॉड चूदा यूनिफॉर्म रॉड चूँ डिटरमाइन द मास मोमेंट ऑफ इनर्शिया ऑफ ए यूनिफॉर्म रॉड ऑफ लेंथ एल अबाउट इट्स इक्कड़ टू केसेस इच्चारु मनकी अबाउट सेंट्रोइडल एक्सिस नॉर्मल टू द रॉड एंड सेकंड केस एक्सिस एट द एंड ऑफ द रॉड एंड नॉर्मल टू इट चूँ फर्स्ट नॉर्मल अंटे नथिंग बट परपेंडिकुलर ओके फर्स्ट केस सेंट्रोइडल एक्सिस नॉर्मल टू द रॉड अंटे मन कंसीडर चेसुकुन्न एक्सिस अनेदी सेंट्रोइडल एक्सिस की नॉर्मल गा उंडाली अंटे चूडंडि इक्कड అండ్ అప్పుడు ది సెంట్రాయిడ్ ఉండాలి. సెంట్రాయిడ్ అంటే ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉండదు కదా మనకి. మిడిల్లో నేను వై యాక్సిస్ కన్సిడర్ చేసుకున్నాను. ఓకే, అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ ది వై యాక్సిస్ ఐ హావ్ కన్సిడర్డ్ ఏ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ లెంత్ డిఎక్స్. ఓకే, ఎంటైర్ రాడ్ లెంత్ ఎల్, క్యాపిటల్ ఎల్. మనం యాక్సిస్ సెంటర్లో తీసుకున్నాం కాబట్టి యాక్సిస్కి రైట్ సైడ్ ఎల్ బై టూ అండ్ లెఫ్ట్ సైడ్ ఎల్ బై టూ. ఓకే, లెఫ్ట్ సైడ్ ఈజ్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. ఓకే, మనం కన్సిడర్ చేసుకున్న ఎలిమెంట్ అనేది ఎక్స్ అనే డిస్టెన్స్ ఫ్రమ్ వై యాక్సిస్ అండ్ ఆఫ్ లెంత్ డిఎక్స్. చూడండి, కన్సిడర్ ఎలిమెంట్, ఈ థియరీ మొత్తం అదే. నెక్స్ట్ చూడండి, మనం జనరల్గా మాస్ అంటే ఫార్ములా ఏంటి, వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ కన్సిడర్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఈ కేసులో స్మాల్ ఎమ్ ఇది మాస్ ఆఫ్ ది రాడ్ పర్ యూనిట్ లెంత్ కన్సిడర్ చేసుకుందాం. అండ్ స్మాల్ ఎమ్ ఇస్ ది మాస్ ఆఫ్ ది రాడ్ పర్ యూనిట్ లెంత్. ఇప్పుడు మనం కన్సిడర్ చేసుకున్న ఎలిమెంట్ లెంత్ ఎంత, డిఎక్స్. మరి మాస్ ఆఫ్ ది ఎలిమెంట్ ఎంత అయింది, డిఎం ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ డిఎక్స్. చూడండి, డిఎం ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ డిఎక్స్, వేర్ ఎమ్ ఈజ్ ద మాస్ పర్ యూనిట్ లెంత్ అండ్ డిఎక్స్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్. నెక్స్ట్, మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఆర్ స్క్వేర్ డిఎం, వేర్ డిఎం ఈజ్ ది మాస్ ఆఫ్ ది ఎలిమెంట్, ఆర్ ఈజ్ ది డిస్టెన్స్ ఆఫ్ ది ఎలిమెంట్ ఫ్రమ్ ది యాక్సిస్. హియర్ మనం వై యాక్సిస్ నుంచి ఎలిమెంట్ డిస్టెన్స్ ఎంత, ఎక్స్. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ డిఎం ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం, ఎమ్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రేషన్ లిమిట్స్ ఎలా వస్తాయి మనకు చూడండి. ఈ కేసులో మనకి ఎలిమెంట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవ్వాలి, స్టార్టింగ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. లెఫ్ట్ సైడ్ లెంత్ ఎంత ఇక్కడ ఈ పాయింట్లో, ఎల్ బై టూ, దట్ ఈస్ మైనస్ ఎల్ బై టూ. ఎందుకు, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉంది కాబట్టి మైనస్ ఎల్ బై టూ. ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉంది అంటే ప్లస్ ఎల్ బై టూ. సో ఎలిమెంట్ అనేది మైనస్ ఎల్ బై టూ నుంచి ప్లస్ ఎల్ బై టూకి మూవ్ అవ్వాలి. సో ఇంటిగ్రేషన్ లిమిట్స్ మైనస్ ఎల్ బై టూ టు ప్లస్ ఎల్ బై టూ. సో ఇంటిగ్రేషన్ లిమిట్స్ మైనస్ ఎల్ బై టూ టు ప్లస్ ఎల్ బై టూ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఎమ్ అనేది కాన్స్టెంట్, సో ఇంటిగ్రేషన్ బయటకు తీసుకొచ్చు, ఇంటిగ్రేషన్ బయటకు తీసుకొచ్చి ఎమ్ ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఎల్ బై టూ ఎల్ బై టూ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఎక్స్ క్యూబ్ బై త్రీ. ఇంటిగ్రేషన్ లిమిట్స్ మైనస్ ఎల్ బై టూ టు ప్లస్ ఎల్ బై టూ. ఇంటిగ్రేషన్ లిమిట్స్ అప్లై చేశాను, ఇంటిగ్రేషన్ లిమిట్స్ అప్లై చేసి మనం సింప్లిఫై చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఏంటి, ఎమ్ ఎల్ క్యూబ్ బై ట్వెల్వ్. స్మాల్ ఎమ్ ఎల్ క్యూబ్ బై ట్వెల్వ్. స్మాల్ ఎమ్ అంటే ఏమనుకున్నాము, మాస్ పర్ యూనిట్ లెంత్. మనకి ఎంటైర్ రాడ్ లెంత్ ఎంత, క్యాపిటల్ ఎల్. సో ఎమ్ ఇంటూ స్మాల్ ఎల్ కనుక మనం మల్టిప్లై చేసుకుంటే మనకి మాస్ ఆఫ్ ది ఎంటైర్ రాడ్ వచ్చిందిగా. అంటే ఇక్కడ నేను ఏం రాశాను, ఎమ్ ఇంటూ ఎల్, స్మాల్ ఎమ్ ఇంటూ క్యాపిటల్ ఎల్ ఇంటూ ఎల్ స్క్వేర్. ఎల్ క్యూబ్ని ఎల్ ఇంటూ ఎల్ స్క్వేర్గా రాసుకున్నాను. అంటే స్మాల్ ఎమ్ ఇంటూ ఎల్ అంటే మాస్ ఆఫ్ ది ఎంటైర్ రాడ్, నథింగ్ బట్ క్యాపిటల్ ఎమ్. సో ఐ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ ఎల్ స్క్వేర్ బై ట్వెల్వ్. ఇక్కడతో మనకి ఫస్ట్ కేస్ అయింది. సెకండ్ కేస్ ఏమన్నాడు, యాక్సిస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది రాడ్ అండ్ నార్మల్ టు ఇట్. ఎండ్ ఆఫ్ ది రాడ్ అంటే ఇందాక మనం సెంట్రాయిడ్ దగ్గర యాక్సిస్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఏంటి, ఎండ్ ఆఫ్ ది రాడ్ అంటే లెఫ్ట్ సైడ్ ఎండ్లో మనం యాక్సిస్ తీసుకుంటాం. సేమ్ అదే రాడ్ లెంత్ ఎల్, ఎలిమెంట్ కన్సిడర్ చేసుకున్నాము, ఎలిమెంట్ అట్ ద డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ ది వై యాక్సిస్ అండ్ ఆఫ్ లెంత్ డిఎక్స్. ఓకే, మాస్ ఆఫ్ ది ఎలిమెంట్ ఏంటి, డిఎం ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ డిఎక్స్, స్మాల్ ఎమ్ ఇంటూ డిఎక్స్, వేర్ స్మాల్ ఎమ్ ఈజ్ ది మాస్ పర్ యూనిట్ లెంత్, డిఎక్స్ ఈజ్ ది లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్. ఓకే, ఈ కేసులో మరి మనకి ఇంటిగ్రేషన్ లిమిట్స్ ఏమవుతాయి, మనకి ఎలిమెంట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవ్వాలి, స్టార్టింగ్ ఫ్రమ్ ఆరిజిన్ నుంచి ఎల్ అనే డిస్టెన్స్ వరకు మూవ్ అవ్వాలి. సో ఇంటిగ్రేషన్ లిమిట్స్ విల్ బి జీరో టు క్యాపిటల్ ఎల్. చూడండి, ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఆర్ స్క్వేర్ డిఎం, ఆర్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ ఫ్రమ్ యాక్సిస్ టు ది ఎలిమెంట్ అంటే ఎక్స్, అంటే ఎక్స్ స్క్వేర్ డిఎం, డిఎం ఈజ్ ది మాస్ ఆఫ్ ది ఎలిమెంట్ ఎమ్ ఇంటూ డిఎక్స్. సో ఇక్కడ ఎమ్ కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ బయటకు తీసుకోవచ్చు. ఎమ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, ఇంటిగ్రేషన్ లిమిట్స్ ఆల్రెడీ అనుకున్నాము జీరో టు ఎల్ అంటే ఆరిజిన్ నుంచి రైట్ సైడ్ కార్నర్ దాకా ఎలిమెంట్ మూవ్ అవ్వాలి. సో ఇంటిగ్రేషన్ లిమిట్స్ అప్లై చేస్తాను, ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్ బై త్రీ జీరో టు ఎల్. ఇంటిగ్రేషన్ లిమిట్స్ అప్లై చేసి సింప్లిఫై చేస్తే ఎమ్ ఎల్ క్యూబ్ బై త్రీ, స్మాల్ ఎమ్ ఎల్ క్యూబ్ బై త్రీ. స్మాల్ ఎమ్ ఈజ్ మాస్ పర్ యూనిట్ లెంత్ అంటే స్మాల్ ఎమ్ ఇంటూ క్యాపిటల్ అయితే మనకి మాస్ ఆఫ్ ది ఎంటైర్ రాడ్ వచ్చిందిగా. సో క్యాపిటల్ ఎమ్ ఐజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ ఎల్ క్యూబ్ బై, సారీ క్యాపిటల్ ఎమ్ ఎల్ స్క్వేర్ బై త్రీ.